గురుగారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి? మకర రాశి ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనుష్ట 1 2 పాదాలు. ఈ నక్షత్రాల వారు ఈ పాదాల వారు ఈ ఫలితాన్ని పరిశీలించాలి. ఆదాయం 5 వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ గౌరవం అనేది కేవలం మనం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే కాకుండా మనం సాధించే విజయాలపైన కూడా ఆధారపడి ఉంటూ ఉంటుంది. అయితే ఈ సాధించే విజయాల్లో మనకి ప్రధానంగా కనిపించేది గౌరవము కీర్తిదృష్టిలో లభిస్తే, ఇంటికి కావాల్సిన బచారీ సామాన్లు అవి రావు, డబ్బు కూడా సాధించాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ప్రయోజనాలను సాధించడం విషయంలో ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది వీరిలో. ఇక్కడ ఆదాయం 5 కనిపిస్తోంది, వ్యయం 2 కనిపిస్తోంది, అంటే ఖర్చు తగ్గించుకోగలుగుతున్నారు, కానీ ఆదాయాన్ని పెంచుకునే లక్షణం కొంత తగ్గుతోంది ఈ సంవత్సరంలో. ముఖ్యంగా ఈ ఏలినాడిని యొక్క ప్రభావము ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఈ శని యొక్క సంచారము ప్రస్తుతం ఈ రాశిలోంచి తర్వాత రాశిలోకి వెళుతోంది, కానీ తర్వాత మళ్ళీ ఆ ప్రభావం కొనసాగుతోంది, అంటే పూర్తిగా పోవట్లేదు. దానివల్ల ఏమవుతోంది అంటే అలసత్వము, విషయాలందు ఆసక్తి తగ్గించుకోవడము అనే లక్షణాలు పెరుగుతున్నాయి. అయితే ఈ లాభస్థానంలో కేతు యొక్క సంచారం వలన లాభాలపైన దృష్టి లేకపోవడం అనే లక్షణం ఎక్కువగా కనిపిస్తోంది, అంటే ఆర్థిక దృష్టి తక్కువగా కనిపిస్తోంది. సహజంగా ఆర్థిక దృష్టి తక్కువగా ఉండడం అనేది ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి మంచిదనే చెబుతాం, కానీ లౌకికంగా చూసుకున్నట్లయితే దాని యొక్క లోపం వలన అది గౌరవాన్ని కూడా తగ్గించేదిగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క స్థితిని పెంచుకోవాలి. అలాగే మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉండడము, పిల్లల విషయంలో తరచుగా మానసిక స్థితి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడము, అంటే పిల్లలు చెప్పిన మాట వినట్లేదనో ఇంకోటనో, వాళ్ళకి కావాల్సినవి చేయలేకపోతున్నామనో, ఇలాంటి భావాలు కొంచెం మనసుని కొంచెం తక్కువ బలం తగ్గిస్తూ ఉంటాయన్నమాట. ఈ మానసిక స్థైర్యం పెంచుకోవడం అనే దానికి కృషి చేయాల్సిన అవసరం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఏలినాడిని యొక్క ప్రభావం చేత ఆ మానసిక స్థైర్యం అనేది సహజంగా తక్కువగా ఉంటుంది. ఆ స్థితిని మార్చుకుని ఇంకా పైకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే గురుడితో కొంత అనుబంధం ఏర్పడుతూ ఉన్నందువలన ద్వితీయంలో కుటుంబం యొక్క సహకారం బాగుంటుంది, కానీ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఇతరులు సహకరిస్తూ ఉన్నా సరే అది సహకారం సంతృప్తిని ఇవ్వకపోవడం అనే లక్షణం వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఆ సహకారం ఎందుకు సంతృప్తి తక్కువగా కనిపిస్తోంది అంటే ఆశించిన ఫలితాలు రానందువలన తక్కువగా కనిపిస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి కుటుంబ విషయాల్లో కొంచెం ఇతరుల యొక్క సలహాలు, అంటే కుటుంబ శ్రేయస్సును కోరుకున్న ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు కాకుండా వాళ్ళని కొంచెం ఆశ్రయిస్తూ సలహాలు పాటిస్తూ ఉండాలి. సదాశివ కుటుంబిణి అయిన మహా అనే మంత్రం చూసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శని సంబంధించిన దోష నివారణ కోసం ప్రధానంగా చేయవలసింది ఏమిటి అంటే నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం మానకుండా ప్రతిరోజు ఒక అరకేజీ నువ్వులతో శివుడికి పూజ చేయడము, ఆ నువ్వులు శనివారం నాడు ఆవు పెడుతూ ఉండడము అనేది కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ దోషాన్ని నివారించుకోవడం సులభతరం అవుతుంది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో అప్పులు ఇవ్వకూడదు, అలాగే తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే తీర్చడం కష్టం అవుతుంది. ఈ ఆర్థిక లావాదేవీలు ఇతరులకు సహకారం కోసం అని చెప్పి ఇచ్చాం అనుకోండి, డబ్బు రావడం కష్టం అవుతుంది, వాళ్ళతో మళ్ళీ దూరం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ ఆర్థిక విషయాల్లో కొంత ఇతరులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది అని చెప్పవలసి వస్తుంది. ఈ విషయాలని అధిగమించడానికి అంటే ఆర్థిక పరమైన అభివృద్ధి అవసరము, అలానే ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులపై పూర్తిగా అనుబంధం ఏర్పరచుకోవడం, వాళ్ళ మీద ఆధారపడడం అనేది కూడా మంచిది కాదు. కాబట్టి జనని కనక వృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రాన్ని విశేషంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ విషయాల్లో అనుకూలతలు వస్తాయి. విదేశయానాల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం ఈ రకమైన ఇబ్బందులు కలిగి ఉంటారు, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగాను వివాహ ప్రయత్నాల విషయంలోనూ వివాహ అనుబంధాల విషయంలోనూ కొంత ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించవలసి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురు.